ఎలా ఉందంటే సూపర్ ఉంది. టాప్ ఫ్లోర్కి వచ్చాను బ్రో, ఏదైనా తిందాం ఆకలేస్తుందని చెప్పేసి. యాక్చువల్ బ్లాగ్ రేప్ చేద్దాం అనుకున్నా, స్టోరేజ్ ఏం లేదు ఫోన్లో, కానీ చూపిస్తాను ఒకసారి, అప్పుడు మీరు చూడండి. ఇటు చూడు, ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బ్రో. బయట చూడు బ్రో, బెంగళూర్ సిటీ ఆసమ్ ఉంది నిజంగా చెప్తున్నా. స్వరూప్ స్వరూప్ SWRUPROOP. ఇలా స్టార్ట్ అవుతుంది, ఇలా వచ్చాం అనుకో. చూడు ఏముంది చూడు, ఇది పీజీ. పీజీ అంటే తెలుసా బ్రో, హాస్టల్. అకామిడేషన్ నాకు ఇచ్చింది ఇక్కడ చూడు. ఏదైనా కావాలా ఆర్డర్ చేయి, ఫుడ్ కావాలా అక్కడ ఆర్డర్ చేయి, కూర్చోవాలా ఇక్కడ కూర్చోవాలి, ఏది వర్క్ చేసుకోవాలా ఓపెన్ ఫర్ వర్క్. ఇలా ముందుకెళ్ళాం అనుకో, ప్లీజ్ పుట్ యూస్ ప్లేట్స్ ఆన్ టేబుల్ నెక్స్ట్. ఇటు చూడు, ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బ్రో. ఏంది బ్రో ఇది, ఉయ్యాలేంటి బ్రో? బ్రో ఇటు చూడు బ్రో, గ్రాస్ బ్రో. ఐ కెన్ బ్రో బేర్ ఫుట్, సూపర్ ఉంది బ్రో. బ్రో అక్కడ లేడీస్ ఏంటి బ్రో? బ్రో బయట చూడు బ్రో, బెంగళూరు సిటీ ఆసమ్ ఉంది నిజంగా చెప్తున్నా బ్రో. అక్కడ చూడు, లే ఇంతకంటే ఏం కావాలి బ్రో. బ్రో వర్క్ ఏరియా, వాకింగ్ చేస్తున్నారు బ్రో. ఇక్కడ ఇంకా జిమ్ చూపించలేదు మీకు, జిమ్ ఉంటుంది. డైరెక్ట్ మార్నింగ్ షిఫ్ట్ అయిపోతాం, ఇంక ఈరోజుకి చాలు బ్లాగ్. ఓకే సో డైరెక్ట్ మనం మార్నింగ్ షిఫ్ట్ అయిపోదాం, లెట్స్ గో. బయట వ్యూ గుడ్ మార్నింగ్, అక్కడేదో రోటీల్ కింద పడేస్తున్నాడు. ఏంద్రే ఇది ఎంత బాగుంది ఏంటరా, అసలు ఆ ఫ్రిడ్జ్లే ఏంటి? అదిగో ఏమన్నా స్కాన్ చేసే సౌండ్ చేస్తున్నాయి అవి, ఎవడొస్తే కే ఉంటుంది అది. లైట్లు ఏంటి, సెటప్ ఏంటి, ఇలా ఎలా ఎలా చూపిస్తే బాగుంటుంది అది. ఏంటి ఇదంతా, ఇది ఈ ఫ్లోర్. నెక్స్ట్ మీకు ఇంకా అన్ని ఫ్లోర్లు చూపిస్తాను వెళ్ళి. టాప్ ఫ్లోర్ చూసారు కదా నిన్న, మైండ్ పోయింది. నైట్ టైం చూసారు, మార్నింగ్ టైం చూడండి వెళ్ళి. టాప్ ఫ్లోర్ చూపిద్దాం కదా. అదిగో మనం పైకి వస్తాం టు ద రెస్టారెంట్ ప్లేస్, కనుక్కుందాం ఇక్కడ జిమ్కి వెళ్ళాలి వచ్చింది. ఇదంతా మీకు నైట్ చూపించేదా, ఇక్కడ అందరూ పెద్ద పెద్దోళ్ళు వస్తారు. పెద్ద పెద్దోళ్ళు అంటే మరీ అంత పెద్దోళ్ళేం కాదు, ఇంకోటి ఇవన్నీ రాత్రి మీకు అంత బాగా కనిపించండు. ఇంకా మీకు ముందుకెళ్ళి చూపిస్తాయి గొయ్యాల సెట్టింగ్, అక్కడే చూపించాక ల్యాప్టాప్స్ పెట్టుకో. ఇదంతా నాకు తెలిసి ఈ బిల్డింగే అనుకుంటాగా, కాదు కాదు స్కూల్ ఇది, అది వేరే అక్కడ ఉంది. జనాలు అందరూ వెళ్ళిపోతున్నారట. ఇది బ్రో మన పీజీ టాప్ ఫ్లోర్, బెంగళూరులో లగ్జరీ పీజీ అంటే ఈ మాత్రం ఉంటుంది. ఈ లొకేషన్ కానీ చూపించండి మీకు, అంటే చీకట్లో అవన్నీ కనబడకపోయి ఉంటాయి మీకు. నా ఫ్రంట్ వ్యూ, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ అటు సైడ్ ఉన్నట్టు ఉన్నాయి. ప్లే గ్రౌండ్ నిజంగా చెప్తున్నా లగ్జరీ అంటే ఇది బ్రో. వాడిని వెళ్ళి మనం జిమ్ కనుక్కొని జిమ్కి వెళ్దాం. దాని తర్వాత మీకు ఇది చూపిస్తాను. కింద ఇంకొక ఫీచర్ ఉంటుంది, సైకిల్స్, బైసైకిల్స్. సైకిల్స్ మనం ఇక్కడ ఫ్రీగా తొక్కవచ్చు, కింద ఉంటాయి చూపిస్తాం. జిమ్కి దగ్గర గ్రౌండ్ ఫ్లోర్ సీదా టాప్ ఫ్లోర్ హోటల్. ఇవన్నీ హోటల్స్ బ్రో, మనకు హోటల్ అవ్వలేదు హోటల్తో మనకి. ఎందుకు గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాలంట, లిఫ్ట్లో వెళ్ళిపోవచ్చు. ఇది బ్రో టాప్ ఫ్లోర్, అన్ని ఫ్లోర్లు చూస్తారు మీరు, గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి తప్ప. గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్దాం బ్రో. ఇక్కడ కూడా సీసీటీవీ పెట్టేశారు, నన్ను చూస్తుంటారా, నేను ఆడిని చూస్తున్నాను. సో మొత్తం సూపర్ ఉంది. ఎంత బ్రో పర్ పర్సన్ అంటే, ఇక్కడ నేను ఆన్లైన్లో చూస్తే ఇక్కడ ఉండిపోదాం అని చెప్పేసి అనుకుంటే 30,000 పర్ మంత్ అంట సింగిల్ షేర్ అయితే, అంటే ఒక పర్సన్ సింగిల్ రూమ్ అయితే. ఇన్ని రూమ్స్ ఉన్నాయి బా, ఎంత వస్తుంది అయితే
ఇట్లా పార్కింగ్ ఉంది. ఇక్కడ అన్ని బైక్స్ ఉన్నాయి బ్రో. అవెంజర్ అంటే ఇక్కడ మళ్ళీ రాయల్ ఎన్ఫీల్డ్స్ బైసైకిల్ చూపించలేగా, అది పైన ఉంటుంది. గింబల్ ఒకటి కొనేసుకుంటే ఇదేంటి బ్రో, ఇక్కడ నుంచి ఎవడని పడితే డైరెక్ట్ కిందకు వచ్చేస్తాడు. ఇప్పుడు జిమ్ దగ్గరికి వచ్చింది, చూపిస్తా. జిమ్ ఫ్రీ మనకన్ని, మన కంపెనీ బాగా పెద్దగానే ఇచ్చింది అంతా. జుట్టు ఏమో ఏదో పెంచుతామని చెప్పేసి ఇలా చేశాను. ఇలా అయింది అది. ఎవడు లేడండి జిమ్లో? సరేలే, మనకి ఇదే కావాలి. ఎవడు లేకపోతే మొత్తం అన్నీ చూపించవచ్చు. అయిన ఇవన్నీ మీరేం చేసుకుంటారు కానీ నాకు తెలియదు. రోప్ ఉంది, రోప్తో ట్రిపులర్ రే. ఇక్కడ ల్యాప్టాప్ పెడతారు ఏంట్రా? సో లెట్ అస్ టర్న్ ఆన్ ద లైట్స్. ఓ, మ్యూజిక్ సిస్టమ్. బ్రో, వాట్ ఈస్ దిస్ బ్రో? ఐఎమ్ అలోన్. ఇంకా మనం మన స్వరూప్ అన్న చూసేయండి. అబౌట్ బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని వచ్చాం. సూపర్ ఉంది కదా బ్రో, ఇది బ్రో లివింగ్ అంటే. సరే కానీ మీకు ఒక్కొక్కటిగా స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వచ్చేస్తాను పీజీ గురించి. సో ఐ గెస్ వెల్కమ్ టు పీజీ టూర్. ఏంట్రా ఎక్కడ ఉన్నారా అంటే మనం జిమ్లో ఉన్నాం అనమాట, మన పీజీ ఫ్రీ జిమ్. ఇది పీజీ ఏంట్రా, జిమ్ ఫ్రీ జిమ్ ఏంట్రా, ఎలా ఉంది అని చెప్పేసి అనుకుంటుంటారేమో బ్రో. లగ్జరీ పీజీ అనమాట ఇది. సో ఈ పీజీ స్పెషాలిటీ ఏంటంటే బై జోలో అనమాట, జోలో అనే బ్రాండ్ వాళ్ళు ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అవ్వగానే నాకు అలాట్ చేసిన రూమ్ ఇంకెవరికి ఎవరికి ఇస్తారంట. సో అప్పుడు నా రూమ్ ఇచ్చినంత వరకు వెయిట్ చేసిన. ఈవినింగ్ 6 అయిపోయింది నిన్న. ఈవినింగ్ 6 అయిపోయిన తర్వాత అలాట్ చేశారు, వెళ్ళాను రూమ్కి. రూమ్కి వెళ్ళిన తర్వాత అలా రిలాక్స్ అయ్యాను. రూమ్ కూడా చూపిస్తాను మీకు, మొత్తం అంతా కనిపిస్తుంటుంది పైన. సో రూమ్కి వెళ్ళాను, రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాను, ఫొటోస్ తీసాను, కొంచెం ఫొటోస్ తీసి మమ్మీ డాడీకి పెట్టాను. తర్వాత ఫ్రెష్ అయ్యాను, సూపర్ ఉంది మొత్తం అంతా. చల్లగా ఉంది బ్రో, ఏసీలు నాకు కనిపించట్లే. ఇక్కడైతే మీకు పైన కనిపిస్తుంది కానీ నాకు ఏసీలు కనిపించట్లేదు. తర్వాత నేను ఎలాగ తినలేదు కదా అని చెప్పేసి ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాను స్విగ్గీ నుంచి. స్విగ్గీ బిర్యానీ ఏంటంటే అని చెప్పేసి పైకి వెళ్ళా. పైన రెస్టారెంట్ ఉందన్నారు. రెస్టారెంట్ చూడగానే అరే అది రెస్టారెంట్ కెఫెటేరియా అంట, అది మైండ్ పోయింది నాకు. ఇప్పుడు మీ జిమ్ ఎగ్జాంపుల్ బట్టి మొత్తం తెలిసిపోతుంటుంది, మీకు మొత్తం అంతా పెడుతుంటాను. సో ఈరోజు సండే అనమాట, ఇంకా ఈరోజు అంతా మనం హంట్లో ఉంటాం. రేపు మండే మనకు కొంచెం ఫ్రీ బీస్ వస్తాయి అన్నమాట కంపెనీ నుంచి. అవి కూడా అన్బాక్స్ చేసి పెడతాను నెక్స్ట్ వ్లాగ్లో. బట్ ఇన్ దిస్ వ్లాగ్ మీకు ఈ జోలో పీజీ అనేసి నేను అంటాను. ఇంకా ఒక్కొక్క ఫ్లోర్లో 80 to 100 రూమ్స్ ఉన్నాయి. కానీ నాకు డౌట్ ఏంటంటే ఎవడు ఇంకా లెగడా. నేనైతే మార్నింగ్ లేచిపోయి వచ్చాను, ఏదో తెలుగు వచ్చింది ఎక్సైట్మెంట్లో, జోలో ఎక్సైట్మెంట్లో. సో నెక్స్ట్ వ్లాగ్లో మనం బెంగళూరులో ఉన్న పీజీస్ అన్ని హంట్ చేయబోతాం. ఇప్పుడైతే కొంచెం వర్కౌట్ అది చేసి ఇంకా టాటా బై చెప్పాల్సిన టైం వచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ లాక్. ఈ జుట్టు ఏంటో బాబు ఇది అని చెప్పేసి అనుకోవద్దు. చాలా బాగుంది బ్రో, పీజీ సూపర్ ఉంది, నాకు నచ్చేసింది. ఇది ఆన్ చేసి చేద్దాం, స్టార్ట్ అయ్యిద్రా. బై. మన రూమ్ దానికి ఎయిర్పోర్ట్స్ పెట్టాను, మళ్ళీ పోతే కనబడుతుంది అని. రూమ్ నీట్గా ఉందో లేదో మరి, నీట్గా ఉందలే. లైటింగ్ సూపర్ వస్తుంది, టీవీ వెరైటీ కనబడుతుంది, లైట్లు ఉంటాయి, మల్టిపుల్ కలర్ లైట్స్ అనమాట. అయ్యా అర్థం, చల్లగా ఉంటుంది. ఇక్కడ కూడా లోపల వార్డ్రోబ్, ఇది మిర్రర్, ఇలా బయట తీస్తే సీనరీ కనబడుతుంది అనమాట. మనకి ప్లే గ్రౌండ్ ఎవ్రీథింగ్. ఆల్రెడీ మనం పైకి వెళ్ళి వచ్చాం కదా, పైన ఆల్రెడీ చాలాసార్లు చూస్తాం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ 32,000 రూపీస్ పీజీ ఇన్ బెంగళూర్. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఫీల్స్ అట్ 32,000 రూపీస్ పర్ మంత్ పీజీ.